సింగరెడ్డి సంస్థలో ఇప్పటి వరకు బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించిన సిఎండిఎండి ఎన్ బలరాం ఇప్పుడు కంపెనీలో పని సంస్కృతిని పెంచేలా కీలక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో బొగ్గు గనుల కార్యాలయాల్లోని ఉద్యోగులు అధికారుల సమయ పాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. కొందరు డ్యూటీలకు రాకున్నా కూడా మాస్టర్ పడుతున్నట్లు, మరికొందరు మాస్టర్ పడి బయటకు వెళ్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై సిఎండిఎండి తీవ్రంగా స్పందించారు. ఉద్యోగులు అధికారులందరూ ఇకపై రోజు తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు చేసుకోవాలని, దీనిపై ఆయా ఏరియాల జీఎంలు, విభాగాధిపతులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. భోజన విరామం పూర్తయిన తర్వాత నిర్ణీత సమయంలో మళ్లీ సీట్లలో కూర్చొని పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో సింగరేణి ఆసుపత్రులలో, డిస్పెన్సరీలలో వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులకు రాకపోతే మెమోలు జారీ చేసిన సిఎండిఎండి ఇప్పుడు సమయ పాలన పాటించని వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రైవేటు రంగంతో పోటీ పడుతున్న సింగరేణి సంస్థ మనుగడ సాగాలంటే పని గంటలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. ఎవరైనా పని సంస్కృతిని దెబ్బతీస్తే వారిపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంటుందని, క్రమశిక్షణ పాటించని ఉద్యోగులను అవసరమైతే విధుల నుండి తొలగించడానికి కూడా వెనుకాడబోమని ప్రకటించారు. ఉద్యోగుల పని సంస్కృతిని పరిశీలించేందుకు అన్ని ఏరియాల జీఎంలు, కార్యాలయాల్లో, గనుల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని సిఎండిఎండి ఆదేశించారు.